బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం జ్ఞాన సముపార్జన. జ్ఞానాన్ని సంపాదించాలి అన్న అభిలాష ఉంటే దానికి సంపద అక్కర్లేదు, అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థ అక్కర్లేదు. నేర్చుకోవాలన్న తపన ఉంటే ఎవరు చెప్పకుండా తనంతట తనే నేర్చుకునే ఒక ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణమే నిన్న నేను చూసింది. ప్రతిపాడు నుంచి విశాఖపట్నం వాల్వో బస్సులో నేను వెళ్దామని చెప్పి ప్రయాణమే వెళ్తుంటే ఆ వాల్వో బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్ అటెండర్ నా దగ్గరికి వచ్చి, సార్ ప్రతిరోజు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటారేమో అన్నాడు. నేను ఆశ్చర్యపోయి అతనితో నిజమే అన్నాను. నేను ప్రతిరోజు చూస్తుంటాను సార్ మీ పోస్టులు అన్నాడు. అది అయిన తర్వాత విశాఖపట్నం గురుద్వార దగ్గర దిగేటప్పుడు మళ్ళీ అడిగాడు, సార్ ఈరోజు సుభాషితం ఏంటి సార్? ప్రతిరోజు సుభాషితాన్ని చూసి నేను బాగా ఇన్స్పైర్ అవుతాను సార్ అంటే నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగి అది ఒక గొప్ప అవార్డుగా ఫీల్ అయ్యి వెంటనే అతని ఫోటోను కూడా నేను తీసుకోవడం జరిగింది. అది చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే వోల్వో బస్. మీరు ఏ ఊరు అని అడిగితే మాది ఒంగోలు సార్ అని చెప్పాడు. పేరు అని అడిగితే ప్రసాద్ అన్నాడు. వెంటనే అతని ఫోటో తీసుకుని ఆనందంగా ఆ బస్సును దిగడం జరిగింది. ఈ బోధి పెక్కన్ ఛానల్ పెట్టిన తర్వాత, అట్లాగే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టిన తర్వాత చాలామంది ప్రేరణ పొందడం, అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. సహజంగా మనం విద్యావంతులు లేదు పెద్ద పెద్ద వాళ్ళే ఇవి చూస్తారని అనుకుంటాం తప్ప, ఒక వాల్వో బస్సులో అటెండర్గా పనిచేసే వ్యక్తి ప్రతిరోజు ఆ సుభాషితాలను చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను అంటే అది విన్న తర్వాత అనిపించింది ఇంతకు మించిన ఆనందం ఇంకేమీ లేదని. నిజంగా ఆ ప్రసాద్ యొక్క ప్రేరణ నాలో కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఆ విషయాలు అందజేయాలి అన్న తపన మరొక్కసారి పెరిగి, వయసులో చిన్నవాడైనా ఆర్థికంగా ఏమీ లేకుండా బస్సులో ఒక అటెండర్గా చేస్తున్న నిజంగా ఆ ప్రసాద్ లాంటి వాళ్ళు మన జాతికి రత్నాలు. ప్రతి విద్యార్థి ఆ ప్రసాద్ని ఒక ప్రేరణగా తీసుకుంటే అమ్మా నాన్నలు విద్యాభ్యాసం కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎట్లాంటి విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు, అయినా మనం యూట్యూబ్లోని ఇట్లని కూడా రకరకాలు చూస్తూ మనం చెడు మార్గంలో పోతున్న ప్రస్తుత సమాజంలో జీవనోపాధి కోసం ఒక వాల్వో బస్సులో అటెండర్గా చేస్తూ నైట్ డ్యూటీలో పాల్గొంటూ ఉదయాన్నే దిగిన వెంటనే వెళ్ళి ఆ సుభాషితాన్ని చూసి జ్ఞాన సముపార్జన చేస్తున్నాడు అంటే మనకి కావాల్సింది అట్లాంటి దేశపౌరులు. మరొక్కసారి ప్రసాద్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అతను భవిష్యత్తులో మంచి దేశపౌరుడిగా ఎదగాలని, అలాగే ఆయురారోగ్యాలతో మెలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ వీడియో ఆ ప్రసాద్కే అంకితమిస్తున్నాను.